మునుగోడు కాంగ్రెస్ లో ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త చక్కబడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇక్కడ త్వరలో అసెంబ్లీ ఉప ఎన్నికలు రాబోతూ ఉండడంతో అన్ని ప్రధాన పార్టీలు గెలుపుపై దృష్టి పెట్టి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను మొదలు పెట్టాయి. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోవడంతో ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. బీజేపీ తరఫున రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తుండగా టీఆర్ఎస్ కాంగ్రెస్ లు మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. దీనిపైన పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థిని ప్రకటించకపోయినా క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ ను మోహరించారు. ఈ నియోజకవర్గ కేంద్రంగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ తమ పార్టీ గెలుపుకు డోకా లేకుండా చేసుకుంటున్నారు. చిన్నచిత నాయకులు నుంచి జాతీయ స్థాయి నాయకులు వరకు మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ముఖ్యంగా కాంగ్రెస్ లో ఈ టెన్షన్ ఎక్కువగా ఉంది. తమ సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ దక్కించుకునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఈ సందర్భంగా గ్రూపు రాజకీయాలు తెరపైకి వచ్చిన పరిస్థితిని చక్కదిద్దుకుంటూనే గెలుపుకు డోకా లేకుండా చేసుకునే ప్రయత్నాలు ఒకవైపు జరుగుతున్నాయి. మొన్నటి వరకు తాను ఎన్నికల ప్రచారానికి వచ్చేదే లేదు అంటూ బహిరంగ ప్రకటన చేసిన భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనసు మార్చుకున్నారు. తాను ఎన్నికల ప్రచారానికి వెళ్తానని ప్రకటించారు. ఇక కాంగ్రెస్ నలుగురు అభ్యర్థుల జాబితా సిద్ధమైనట్లు సమాచారం. దీనిని పిసిసి నేడు రేపు ఏసీసీకి సమర్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 2 రోజులుగా హైదరాబాద్ లో జరిగిన ఆశావాహుల గుర్తింపు ప్రక్రియ నిన్నటితో ముగియడంతో మునుగోడులో వాస్తవ పరిస్థితి ఏమిటి, ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అని అనేక అంశాలపై కాంగ్రెస్ తెలంగాణ వ్యూహకర్త సునీల్ కానుగోలు సర్వే నివేదిక తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ తో పాటు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టు విక్రమార్క, మాజీ మంత్రి రామ్ రెడ్డి, దామోదర్ రెడ్డిలు అభ్యర్థులు ఎంపికపై కీలకంగా చర్చించారు. మునుగోడు నియోజకవర్గంలో పోటీ చేసేందుకు ప్రధానంగా ఆసక్తి చూపిస్తున్న కాంగ్రెస్ నేతలు పాల్వాయి స్రవంతి, సిహెచ్ కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్ గౌడ్, కైలాష్ నేతలతో నిన్న రేవంత్ రెడ్డి, దామోదర్ రెడ్డి విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టికెట్ ఇస్తే ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారు, ఎంత ఖర్చు పెడతారు, మీకు కాకుండా వేరొకరికి టికెట్ ఇస్తే వారు గెలుపు కోసం మీరు పనిచేస్తారా లేదా, ఇలా అనేక అంశాలపై ప్రత్యేకంగా ఒక్కో అభ్యర్థిని ఆరా తీసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ నలుగురిలోనే ఒకరిని కాంగ్రెస్ మునుగోడు అభ్యర్థిగా ఎంపిక చేసే ప్రక్రియపైనే కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి సారించింది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.